యూపీ నేను తిరిగాను, ఉత్తరప్రదేశ్ నార్త్ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం నేను వదిలేశాను, ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకున్నారు. అనేక రాష్ట్రాలు తిరిగాను, అనేక ముఖ్యమంత్రులు కలిశాను. నార్త్ ఈస్ట్ కాన్రాడ్ సంగమాని, మన స్టాలిన్ గారిని, నార్త్లో కేజ్రీవాల్ గారిని పర్సనల్గా వారి ఇంటికి వెళ్ళి గంటల గంటలు మాట్లాడా. ఎందుకు? ఒకప్పుడు ముఖ్యమంత్రులు నా దగ్గరికి వస్తే 6 నెలలు వెయిట్ చేసేవారు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా? మన రాష్ట్రాలను రక్షించాలి, మన దేశాలను రక్షించాలి. వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్, పీపుల్ పెరిష్. 40 సంవత్సరాలుగా ప్రపంచం తిరుగుతూ ఎన్ని సంవత్సరాల క్రిందట నేను మీరు పుట్టకముందు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, థర్డ్ వరల్డ్ వార్ వస్తుందంటే కామెడీలు చేస్తారు కొంతమంది. నన్ను ఇప్పుడు అదే కామెడీ చేసిన వాళ్ళందరూ చూస్తున్నారు. థర్డ్ వరల్డ్ వార్ ఇలా బటన్ నొక్కితే, ఇలాగ ఒక్క బటన్ నొక్కితే కోట్ల మంది, చెప్పాలంటే 100 కోట్ల మంది చనిపోతారు. రష్యాలో బటన్ నొక్కగానే అమెరికాలో బటన్ నొక్కుతుంది, రెడీ అయ్యి ఉంది. రెండే రెండు బటన్లు నొక్కితే 100 కోట్ల మంది చనిపోతారు. 11,000 న్యూక్లియర్, ఏమైనా అర్థమవుతుంది ఎవరికైనా? నిన్న కాక, నేను రావడానికి ఇక్కడ ఆలస్యం అవడం, నిన్న కాక మొన్న కూడా, నిన్న కాక మొన్న కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ గారు అడ్వైజర్ ఇలా ఇంకా 6 గంటల్లో ఫ్లైట్ ఎక్కుతానంటే అడ్వైజర్ పర్లేదు. కాల్ చేసి దిమిత్రి పాస్ట్, వారు నన్ను రిక్వెస్ట్ చేసి, సార్ ఆ వీడియో, వీలైతే ఆడియో నేను వినిపిస్తా ఒక రోజుని, చూస్తారు అంతే వింటారు. మీ యు ఆర్ ద ఓన్లీ సొల్యూషన్ అని, అంటే దేవుడే సొల్యూషన్. 4 యువతల నేటో, అమెరికన్, రష్యన్, యుక్రెయిన్కి నమ్మదగిన వారు మీరొక్కరే. ముడ్డు మీద, అది తెలుగు సామెతలు మర్చిపోలేం కదా, ముడ్డు మీద కొడితే పోను తంతే అన్న, నేను కొడితే మూతుపళ్ళు రాలే అంటారు. ముడ్డు మీద కొడితే ఎక్కడైనా మూతుపళ్ళు రాలుతాయా? యుద్ధమేమో రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్కి, యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే నా ప్రియమిత్రుడు బైడెన్ గారు అన్ని దేశాలు తిరుగుతున్నారు, ఈ 2 దేశాలు వదిలేసి. అంటే యుద్ధం ఇంకా గట్టిగా జరగనేమని నేటో దేశాలు అంటారు, నాటో అంటారు, 30 దేశాలు. ఆ నేటో సెక్రటరీ జనరల్ నా ప్రియమిత్రుడు, నార్వేలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి అక్కడ మాకు హెడ్ క్వార్టర్స్ ఉండేది, 747లో మెడిసిన్లు అన్నీ పెట్టుకునేవాళ్ళం డిస్ట్రిబ్యూట్ చేయడానికి.